ప్రేమలవాడ గ్రామీణ మండలంలోని ఎదురుగట్ల గ్రామంలో జరుగుతున్న రేణుకా ఎల్లమ్మ సిద్ధోగన్ కార్యక్రమాలకు బుధవారం రోజున మాజీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గౌడ సంఘం నేతల ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ గౌడ్ను ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రభాకర్ మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా సౌభాగ్యంగా ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, ఆది శ్రీనివాస్ గారు, స్థానిక నాయకత్వం అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ తల్లి ఆశీర్వచనం తీసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం, ఈ గ్రామీణ దేవతల ఆశీర్వచనం తోటి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరూ ప్రశాంతంగా సుఖ సంతోషంతో ఉండాలని ఆ తల్లిని మరొకసారి ప్రార్థిస్తా ఉన్నాను. ఎదురుగట్ల గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి సిద్ధోగం సందర్భంగా జరుగుతున్నటువంటి బోనాలు కళ్యాణోత్సవం సందర్భంగా ఆ అమ్మవారిని మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్తో పాటు వేలాడ నియోజకవర్గంలో ముఖ్య నాయకులతోటి ఎదురుగట్ల గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గౌడ కుల అధ్యక్షులు పెద్ద మనుషుల ఆధ్వర్యంలో ఆ రేణుకా ఎల్లమ్మ తల్లిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రేణుకా ఎల్లమ్మ తల్లి సిద్ధోగం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుకు సాగే విధంగా ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఈరోజు అందరికీ అందివ్వాలి. గౌడ కులతో పాటు అన్ని కుటుంబాలకు అందజేయాలని చెప్పిన సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మరి గౌడ కుల సోదరులందరూ కూడా అధ్యక్ష కార్యదర్శితో పాటు గ్రామ సర్పంచ్ గారి పెద్దలందరూ కూడా మా వైపు నుంచి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎదురుగట్లలో ఎల్లమ్మ సిద్ధోగం సందర్భంగా ఎల్లమ్మ సిద్ధోగానికి ముఖ్య అతిథులుగా పెద్దలు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది సీనన్న గారు, మరి పెద్దలు చాలామంది ప్రముఖులు, మరి గ్రామ పెద్దలు, మరి గౌడ కులస్తులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎల్లమ్మ సిద్ధోగం సందర్భంగా మరి ఆ ఎల్లమ్మ తల్లి అందరినీ ఆయుధ ఆరోగ్యాలతో చూసుకోవాలని, ఎల్ల వేళ అందరూ ఇదే విధంగా సంతోషంగా పండుగ జరుపుకోవాలని మరి గౌడ కులస్తులందరికీ మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మరి ఈ పెద్ద ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్న గౌడ కులస్తులకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ మరి అమ్మవారు అందరినీ మంచిగా చూసుకోవాలని ఎల్లమ్మ తల్లి వేడుకుంటున్నాం.